తెలంగాణలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కాంగ్రెస్ నేతలు విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడారు. తెలంగాణలో రాహుల్ పర్యటనతో అధికార పార్టీ నేతలు వణుకు పుట్టిందని విమర్శించారు. ఆ క్రమంలోనే రాజకీయ వేధింపులకు దిగుతున్నారన్నారు. కాంగ్రెస్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సస్పెన్షన్ ఆ కోణంలోనే జరిగిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగులుతుందని ఆయన జోస్యం పలికారు. జూన్ 1వ తారీఖున రాహుల్ గాంధీ గారు సంగారెడ్డి జిల్లా వచ్చిన సందర్భంలో మరి లింగంపల్లి ప్రణంజరు నియోజకవర్గంలో లింగంపల్లికి వచ్చేసరికి శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ అమీన్పూర్ సర్పంచ్ గా మరి తాను దాదాపు ఒక 10,000 మందితోటి రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికినందుకు ఇంత పెద్ద కార్యక్రమం జరిగినందుకు జరిపించినందుకు కక్ష కట్టి మరి శ్రీనివాస్ గౌడ్ దాదాపు 100,000 మందికి 1,00,000 మంది ఓటర్లు ఉన్న అమీన్పూర్ గ్రామ పంచాయతీ కక్ష కట్టి కేవలము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమీన్పూర్ నుంచి రిమూవల్ చేస్తూ జిల్లా కలెక్టర్ మరి ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.